చుట్టు మచ్చలు చాలా మందికి కొన్ని స్పాట్స్ లో మన అందాన్ని ఎన్హాన్స్ చేయడానికి పనిచేస్తాయి. కొంతమందికి అది కొన్ని రకాల సెంటిమెంట్స్ ఉంటాయి చుట్టు మచ్చలతో. అది బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పార్ట్లైనా ఉండొచ్చు. మనకు ఫేస్ మీద చుట్టు మచ్చల్లో కొంతమందికి పుట్టుకతో కాకుండా మధ్యలో వచ్చి సైజ్ ర్యాపిడ్ గా పెరుగుతుంటాయి. ఈ మోల్స్ ని మనం ఏం చేయాలి అంటే, మనం ఏ టైంలో వాటిని మనం మెడికల్ గా అడ్రస్ చేయాలి? జనరల్ గా బ్రాడ్ గా దీన్ని డివైడ్ చేసినప్పుడు దీన్ని హెయిరీ మోల్, నాన్ హెయిరీ మోల్ అంటాం. అంటే మనకు పుట్టుమచ్చలో కనుక హెయిర్ ఉంటే అవి 99% అవి సేఫ్, అంటే అవి ఎటువంటి క్యాన్సర్స్ కానీ అలాంటివి దాంతో రావు హెయిరీ మోల్లో. నాన్ హెయిరీ మోల్స్లో మనం కొంచెం జాగ్రత్త పడాలి, ఫ్లాట్ టాప్ మోల్స్ అంటాం వాటిలో. ఈ మోల్స్ని జనరల్గా మనం కనుక సేఫ్, అవి బినైన్, అంటే చాలా వరకు 99% మన ఇండియన్ కండిషన్స్లో మోల్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. అదే మీరు కొన్ని కంట్రీస్ తీసుకుంటే, ఆస్ట్రేలియా లాంటి ప్లేస్లు తీసుకుంటే, మోల్స్లో స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళు ప్రతిసారి మోల్ వచ్చినప్పుడు భయపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు మోల్స్ కనుక సైజ్ పెరగకుండా స్టేబుల్ ఉంటే దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ మోల్ సైజ్ పెరుగుతూ అది ఆక్వర్డ్గా కనబడుతుంటే మనం దాన్ని ఒక ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక సింపుల్ స్కార్లెస్గా లేజర్తో తీసేయగలుగుతాం. దానికి మనం CO2 లేజర్ కానీ, ప్లాస్మా పెన్స్ కానీ, కొన్ని RF ఎనర్జీతోని డివైస్ చేసేసుకొని ఈ మోల్ని మనం అండర్ 5 మినిట్స్లో ఈ మోల్ని, సైజ్ ఆఫ్ ద మోల్ ఎంత పెద్ద ఉన్న మోల్ని మనం దాన్ని తీసేసి 2-3 డేస్లోనే అది హీల్ అయిపోతుంది. స్టిచ్లెస్గా దాన్ని మోల్ తీయగలుగుతాం. సో ఎవరైనా అన్వాంటెడ్ మోల్తో ఇబ్బంది పడుతుంది, అది మీకు మీ బ్యూటీలో అది కనుక ఒక స్పాట్లా ఉండి అది కనుక అబ్స్ట్రక్షన్ ఉంటే అని, మీరు సేఫ్గా ఎఫెక్టివ్గా మనం తీసేయడానికి టెక్నాలజీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు కనుక అలాంటి సమస్యలతో బాధపడితే ఈడిఫైన్ కస్టమర్ కేర్ కానీ, లేదంటే మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ కానీ, సర్జన్ కానీ కన్సల్ట్ చేసి మీరు సురక్షితంగా ఆ మోల్ని తీయించేసుకోవచ్చు.